వాళ్ళు ఇవాళ భయంకరమైన బలహీన పడిపోయి ఇక మళ్ళీ ఎన్డీఏలో మేము గెలవలేము, ఇప్పుడు ఈ ఇండియా అనే కూటమి దెబ్బకి మేము తట్టుకోలేము అని అనుకుంటే ఈ కుటుంబ పాలన అన్న పాయింట్ పక్కన పెట్టగలిగితే అప్పుడు వీళ్ళ ముగ్గురిని చేర్చుకుంటారు. అంటే చంద్రబాబు గారు ఎక్కడ కాబోయే సీఎం అభ్యర్థి అని ఇంకోటి ఏం ప్రకటించలేదు కదా, ఆయన జస్ట్ యాత్ర చేస్తున్నారు, అది కూడా నాన్న కోసం చేస్తున్నారు అంతే, ఇప్పటివరకు ఆయన ప్రకటించలేదు కదా. అది కాదు కదా, ఒకసారి మంత్రిగా కూడా పెట్టుకున్నారు, అవును వాళ్ళ లెక్క అది కదా. మంత్రులు ఇప్పుడు మోడీ కూతురు, మోడీ కొడుకు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్న తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, పిల్లలు పక్కన వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లోకి రారు, ఇప్పటికే వాళ్ళు బ్రతుకుతుంటారు, కనీసం అట్లాంటిది ఏం లేదు. అదే సందర్భంలో వాళ్ళ దాంట్లో అంతా అట్లాగే ఉంటుంది, కొంతమంది కొడుకులు కూతుళ్ళు వస్తారు, అయితే వాళ్ళు వీళ్ళోనో అనే లెక్కనే ఉన్నది తప్పించి మొత్తాన్ని అందరినీ కూర్చోబెట్టి ఫ్యామిలీ ప్యాక్లకి ఒప్పుకోవట్లేదు. లేదా ఇప్పుడు వసుంధరరాజ్ సింధియా వాళ్ళ బిడ్డలో అట్లాగివ్వట్లేదు. యడ్యూరప్ప కొడుకు కూడా కొట్టుకోగా కొట్టుకోగా యడ్యూరప్పని పక్కన